నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8 వేలకు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి ఎలైడ్ స్పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. వారణాసి లోక్సభ అభ్యర్థిగా ప్రధాని మోదీ నామినేషన్ వేశారు. అంతకుముందు కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిన్ననే వారణాసి చేరుకున్న ప్రధాని ఈ ఉదయం దశాశ్వమేధ ఘాట్ సందర్శించి గంగానదికి ప్రత్యేక పూజలు జరిపారు. గంగానదికి ప్రత్యేక హారతి ఇచ్చారు. ప్రధాని మోదీ మూడోసారి వారణాసి స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో భారీ ర్యాలీ చేపట్టాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. ఈ ర్యాలీలో బీజేపీ అగ్రనేతలంతా పాల్గొనున్నారు. దాదాపు 18 మంది కేబినెట్ మంత్రులు మోదీ నామినేషన్ ర్యాలీలో పాల్గొనున్నారు. అంతేకాదు 12 మంది బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ ర్యాలీకి హాజరవుతున్నారు. మోదీ నామినేషన్ను గ్రాండ్ గా చారిత్రాత్మకంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. మోదీ నామినేషన్ ర్యాలీలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు. ఇద్దరు నేతలు ఇప్పటికే వారణాసి చేరుకున్నారు. 2014-2019లో భారీ మెజార్టీతో వారణాసి నుంచి గెలుపొందారు ప్రధాని. వరుసగా మూడోసారి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావిస్తున్న బీజేపీ వారణాసిలోనూ ప్రధాని మోదీ మూడోసారి ఘన విజయం సాధిస్తుందన్న నమ్మకంతో ఉంది. ఈ 5 ఏళ్ల కాలంలో వారణాసిలో భారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు ప్రధాని మోదీ. మనం చూస్తున్నాం ప్రధాని మోదీ తన నామినేషన్ పత్రాలను ప్రిసైడింగ్ అధికారికి సమర్పిస్తున్న దృశ్యాలు మనం లైవ్ లో చూస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమాన్ని చాలా అట్టహాసంగా నిర్వహించేలాగా బీజేపీ శ్రేణులు ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేశారు. బీజేపీ రాష్ట్ర మంత్రులు, అదేవిధంగా సీఎంలు కూడా ఈ ర్యాలీలో పాల్గొనబోతున్నారు. వారణాసి లోక్సభ అభ్యర్థిగా ప్రధాని మోదీ తన నామినేషన్ ని దాఖలు చేశారు. మనం చూస్తున్నాం నిన్ననే ప్రధాని మోదీ వారణాసి చేరుకున్నారు. ఆయన మూడోసారి లోక్సభ అభ్యర్థిగా వారణాసి నుంచి బరిలో నిలిచారు. ఈసారి ఖచ్చితంగా కూడా భారీ మెజార్టీతో ప్రధాని మోదీ గెలుస్తారని చెప్పి బీజేపీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఇందులో భాగంగానే వారణాసి లోక్సభ అభ్యర్థిగా ప్రధాని మోదీ తన నామినేషన్ పత్రాలను ప్రిసైడింగ్ అధికారికి అందించారు. అంతకుముందు ఆయన కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిన్ననే ప్రధాని వారణాసి చేరుకున్నారు. ఉదయం ఆయన దశాశ్వమేధ ఘాట్ ను కూడా సందర్శించారు. గంగానదికి ప్రత్యేక పూజలు నిర్వహించి గంగా హారతి కూడా ఇవ్వటం జరిగింది. ప్రధాని మోదీ వారణాసి నుంచి మూడోసారి ఈ స్థానం నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. దీంతో భారీ ర్యాలీ చేపట్టాలని కూడా బీజేపీ నేతలు ఇప్పటికే ప్లాన్ చేశారు. ఈ ర్యాలీలో బీజేపీ అగ్ర నేతలందరూ కూడా పాల్గొనబోతూ ఉన్నారు. దాదాపుగా 18 మంది కేబినెట్ మంత్రులు మోదీ నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నారు. మొత్తంగా 12 మంది బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ ర్యాలీకి హాజరవుతూ ఉన్నారు. అయితే మోదీ నామినేషన్ను గ్రాండ్ గా అంతే హిస్టారికల్ గా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేశాయి బీజేపీ శ్రేణులు. మోదీ నామినేషన్ ర్యాలీలో కూటమిలో భాగస్వాములైనటువంటి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా పాల్గొనబోతున్నారు. తెలుగు రాష్ట్రం తరపు నుంచి ఇద్దరు నేతలు కూడా ఇప్పటికే వారణాసి కూడా చేరుకున్నారు. అయితే ప్రధాని మోదీ 3rd time వారణాసి నుంచి లోక్సభ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారు. 2014-2019లో ఆయన భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈసారి కూడా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నటువంటి బీజేపీ వారణాసిలో ప్రధాని మోదీ మూడోసారి ఘన విజయం సాధించాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఉన్నారు. ఈ 5 ఏళ్ల కాలంలో వారణాసిలో ప్రధాని మోదీ హయాంలో భారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగానే వారణాసి నుంచి మూడోసారి ఆయన నామినేషన్ పత్రాలను అందించారు. ఇక్కడ నుంచి మోదీకి గత ఎన్నికల్లో వచ్చిన మెజార్టీకి మించిన మెజార్టీతో వారణాసి ప్రజలు గెలిపిస్తారని చెప్పి బీజేపీ నేతలు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తంగా అయితే ప్రధాని మోదీ నామినేషన్ పత్రాలు సమర్పించారు. మనం చూస్తూ ఉన్నాము వారణాసిలో
నిన్నటి నుంచి ఆయన పర్యటనలు కొనసాగుతూ ఉన్నాయి. గంగా హారతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గంగానదికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలానే దశాశ్వమేధ ఘాట్ ను కూడా ఆయన సందర్శించారు. సో మొత్తంగా కాలభైరవ ఆలయంలో కూడా ఆయన పూజలు నిర్వహించారు. ఆ తర్వాత వేద పండితులతో కలిసి ఆయన నామినేషన్ కార్యక్రమానికి హాజరైన విజువల్స్ కూడా మనం స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. వారణాసి నుంచి మూడోసారి ప్రధాని మోదీ లోక్సభ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నారు. 2014, 2019 వరుసగా విజయాన్ని అందించారు వారణాసి ప్రజల ఆశీర్వాదంతో. అలానే మూడోసారి కూడా మోదీని ఖచ్చితంగా భారీ మెజార్టీతో ఘన విజయంతో వారణాసి ప్రజలు గెలిపిస్తారని చెప్పి బీజేపీ నేతలు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే 400 సీట్ టార్గెట్ తో ముందుకు వెళ్తున్నటువంటి బీజేపీ ప్రధాని మోదీ నామినేషన్ కూడా అంతే చారిత్రాత్మకంగా అంతే ఘనంగా అంటే ఎప్పుడు చూడండి ఎవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టుగా నిర్వహించాలని తలపెట్టింది. అందులో భాగంగానే అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. మన ఏపీ స్టేట్ నుంచి కూటమిలో భాగస్వాములైనటువంటి టీడీపీ అధినేత చంద్రబాబు, అలానే పవన్ కళ్యాణ్ కూడా నిన్ననే అక్కడికి వారణాసి కూడా చేరుకున్నారు. భారీ ర్యాలీ ద్వారా అందరూ కూడా ప్రధాని మోదీకి సంఘీభావం తెలపబోతూ ఉన్నారు. ఆ ర్యాలీలో కూడా భారీ సంఖ్యలో బీజేపీ శ్రేణులు, కార్యకర్తలు, మోదీ అభిమానులు, వారణాసి వాసులు ప్రతి ఒక్కరూ కూడా పాలు పంచుకునే విధంగా ప్లాన్ చేశారు. సో మనం చూస్తూ ఉన్నాము ఆయన నామినేషన్ పత్రాలని సమర్పిస్తూ ఉన్నారు. ఆయనతో పాటు యోగి ఆదిత్యనాథ్ కూడా ఆయన వెంట నడుస్తూ ఉన్నారు. వరుసగా మూడోసారి వారణాసి నుంచి ప్రధాని మోదీ పోటీ చేయబోతూ ఉన్నారు. మొత్తంగా నామినేషన్ పత్రాలను ఈరోజు ఒక లగ్నం ప్రకారంగా ఆయన పండితులు పెట్టినటువంటి ఆ టైంలోనే నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన పరిస్థితి అయితే కూడా కనిపిస్తోంది. అభిజిత్ లగ్నంలో ఆయన ఈరోజు తన నామినేషన్ను దాఖలు చేయడం కూడా జరిగింది. అయోధ్య రామ మందిరానికి సంబంధించి ముహూర్తాన్ని ఫిక్స్ చేసినటువంటి పండితులే ఈరోజు ఆయన ప్రధాని మోదీ నామినేషన్ వేయడానికి టైంను కూడా ఫిక్స్ చేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. మొత్తంగా అయితే వారణాసిలో ప్రధాని మోదీ నిన్నటి నుంచి పర్యటనలు చేస్తూనే ఉన్నారు. కాలభైరవ ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈరోజు మార్నింగ్ గంగానదికి ప్రత్యేక పూజలు చేశారు, గంగా హారతి ఇచ్చారు. అలానే దశాశ్వమేధ ఘాట్లు కూడా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొత్తం వారణాసి అంతా కూడా కాషాయమయంగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. వారణాసి ప్రజలు తనను మూడోసారి ఖచ్చితంగా ఆశీర్వదించి గెలిపిస్తారు అనేటువంటి నమ్మకంలో ప్రధాని మోదీ అటు బీజేపీ నేతలు కూడా ఉన్నారు. అందులో భాగంగానే ప్రధాని మోదీ నామినేషన్ను చాలా అట్టహాసంగా చారిత్రాత్మకంగా నిర్వహించడానికి ప్రత్యేక ప్రణాళికలు అయితే సిద్ధం చేశారు. అందులో భాగంగానే బీజేపీకి సంబంధించిన కీలక నేతలు కావచ్చు, ముఖ్యమంత్రులు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు అందరూ కూడా ఈ నామినేషన్ ఘట్టానికి వెళ్లే ర్యాలీలో పాల్గొనే విధంగా బీజేపీ శ్రేణులు అయితే ఇప్పటికీ ప్రణాళికలు రచించాయి. మొత్తం వారణాసి అంతా కూడా ఎటు చూసినా కాషాయ వర్ణంలోనే కనిపిస్తూ ఉంది. వారణాసి లోక్సభ అభ్యర్థిగా ప్రధాని మోదీ అభిజిత్ లగ్నంలో తన నామినేషన్ని ప్రిసైడింగ్ అధికారికి ఇవ్వటం జరిగింది. ప్రధాని వెంట మనం చూస్తూ ఉన్నాము యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఆయనతో పాటే ఉన్నారు. నామినేషన్ కార్యక్రమంలో ఆయనతో పాటే ఆయన కూడా ఉండటం మనం గమనించవచ్చు. సో ప్రధాని మోదీ నామినేషన్ ఘట్టం అయితే ముగిసింది. మరి వారణాసి నుంచి 2014, 2019 చాలా భారీ మెజార్టీతో ప్రధాని మోదీని అక్కడి ప్రజలు గెలిపించుకున్న పరిస్థితి ఉంది. అయితే ఈసారి దానికన్నా భారీ మెజార్టీతో గెలిపిస్తారు, వారణాసి ప్రజల బ్లెస్సింగ్స్ తనపైన ఉంటాయి అని చెప్పి ప్రధాని మోదీ భావిస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసినట్లయితే గత 5 ఇయర్స్లో వారణాసికి ఆయన చేసినటువంటి అభివృద్ధి పనులకు సంబంధించి కూడా చాలా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వారణాసి ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పి బీజేపీ శ్రేణులు ఎక్కువగా దీన్ని హైలైట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో మొత్తంగా మనం చూస్తూ ఉన్నాము ప్రధాని మోదీ తన నామినేషన్ పత్రాన్ని సమర్పిస్తూ ఉన్నారు. నిన్నటి నుంచి ప్రధాని మోదీ వారణాసిలో ఆయన పర్యటిస్తూ ఉన్నారు. 2014, 2019 ఘన విజయాన్ని కట్టబెట్టిన వారణాసి ప్రజలు ఈసారి కూడా వారణాసి నుంచి అత్యంత భారీ మెజార్టీతో ప్రధాని మోదీకి గెలిపిస్తారు. ఆ గెలుపు కూడా చాలా చారిత్రాత్మకంగా ఉంటుంది అని చెప్పి బీజేపీ శ్రేణులు అయితే భావిస్తూ ఉన్నాయి. అందుకే ఈ నామినేషన్ కార్యక్రమాన్ని కూడా అంతే అట్టహాసంగా అంతే హిస్టారికల్గా నిర్వహించాలని చెప్పి బీజేపీ శ్రేణులు ప్లాన్ చేశాయి. భారీ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే బీజేపీ శ్రేణులు అలానే మోదీ ఫాలోవర్స్ అందరూ కూడా వారణాసికి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అడుగడుగునా కూడా మోదీకి అక్కడ స్వాగతం ఏర్పాటు చేయడానికి బ్యానర్లు, జెండాలతో నిండిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ప్రధాని మోదీ వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఉన్నారు. ఆయన నామినేషన్ కార్యక్రమంలో ఆయన కూడా పాల్గొన్నారు. నిన్ననే వారణాసికి చేరుకున్నారు. ప్రధాని మోదీ తన నామినేషన్ పత్రాలను సమర్పిస్తున్న
దృశ్యాలు కూడా మనం 10 TV స్క్రీన్ పైన చూసినా, ఇప్పటికే కేంద్ర మంత్రులు కావచ్చు, బీజేపీ పాలిత రాష్ట్రాల మంత్రులు, అదేవిధంగా ముఖ్యమంత్రులు అందరూ కూడా చాలా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఏపీ స్టేట్స్ కి చెందినటువంటి కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి టీడీపీ అధినేత చంద్రబాబు, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా మోదీ నామినేషన్ కార్యక్రమంలో భాగమయ్యారు. ఆ ర్యాలీలో పాల్గొంటూ తమ సంఘీభావాన్ని కూడా ప్రధాని మోదీకి తెలియజేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. వారణాసిలో భారీ ర్యాలీ ప్రధాని మోదీ నిర్వహిస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాము రీసెంట్ టైమ్స్లో ప్రధాని మోదీ బహిరంగ సభలతో పాటు భారీ ర్యాలీల్లో కూడా పాలు పంచుకుంటూ ప్రజలతో మమేకమై వారితో పాటు వెళ్తున్నటువంటి పరిస్థితులే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. వారందరితో ప్రజలతో ఇంటరాక్ట్ అవడానికి నేరుగా ఉండే ఏ ఒక్క అవకాశాన్ని కూడా ప్రధాని మోదీ వదలటం లేదు. దాని ప్రతిదాన్ని సద్వినియోగం చేసుకుంటూనే ఆయన వెళ్తూ ఉన్నారు. పైగా సార్వత్రిక సమరంలో 7 దశల్లో జరుగుతున్నటువంటి ఈ సార్వత్రిక పోరులో కూడా ఆయన తనదైన మార్కులో దూసుకువెళ్తూ ఉన్నారు. బీజేపీ శ్రేణులను యాక్టివేట్ చేస్తూనే ఉన్నారు. అదేవిధంగా ఆయన చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నారు. అలానే ప్రతిపక్షాల టార్గెట్గా కూడా ప్రధాని మోదీ వెళ్తూ ఉన్నారు. 400 సీట్స్ లక్ష్యం గానే ఆయన పావులు కదుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎస్పెషల్లీ ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రధాని మోదీ ఇప్పుడు 7th phase లో ఐ థింక్ ఆయన ఈ ఎలక్షన్ని ఫేస్ చేయబోతూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు ఆయన నామినేషన్ పత్రాన్ని కూడా సమర్పించారు. వారణాసిలో ప్రధాని మోదీ కాలభైరవ ఆలయంలో పూజలు చేస్తున్న దృశ్యాలు కూడా మనం 10 TV స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. కాలభైరవ స్వామిని దర్శించుకొని ప్రధాని మోదీ అక్కడ పూజలు చేస్తూ ఉన్నారు. ప్రధాని మోదీ పర్యటనలో ఏ ప్లేస్కి వెళ్ళినా ఆ ప్లేస్లో అక్కడ చాలా మహిమాన్వితమైనటువంటి దేవాలయాలను ఆయన సందర్శిస్తూనే ఉన్నారు. ప్రత్యేక పూజలు చేస్తూ ఉన్నారు. ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటున్నారు. బహిరంగ సభల్లో కూడా ఆయన పాల్గొంటూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన నామినేషన్ వేసిన ఆయన నియోజకవర్గంగా గత 2 టర్మ్స్ నుంచి కూడా వారణాసిని చూస్ చేసుకోవడం జరిగింది. 2014 కావచ్చు, 2019 కావచ్చు, ఇప్పుడు 2024లో కూడా ప్రధాని మోదీ అక్కడి నుంచే నామినేషన్ వేస్తూ ఉన్నారు. గత 2 టర్మ్స్ నుంచి ఎలాగైతే ప్రధాని మోదీని అక్కును చేర్చుకుని గెలిపించారో వారణాసి ప్రజలు కూడా ఈసారి మోదీని ఇంకాస్త ఎక్కువ ప్రేమతో దగ్గరకు చేర్చుకుంటారని చెప్పి బీజేపీ శ్రేణులు భావిస్తూ ఉన్నాయి. మనం చూస్తున్నాం ఉదయం గంగా నదికి పూజలు చేస్తున్నారు ప్రధాని మోదీ. గంగా హారతి కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా గత 5 సంవత్సరాలుగా మనం చూస్తే ప్రధాని మోదీ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు వారణాసికి చేయడం జరిగింది.